నిన్న వైఎస్ శర్మిల కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. తాను పార్టీ పెట్టడం అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు పదవి ఎందుకు ఇవ్వలేదు అన్నయ్యని అడగండి అనడంతో పాటు నేటివిటీ గురించి కూడా, కేసీఆర్ ఎక్కడ పుట్టారు, విజయశాంతి ఎక్కడ పుట్టారు, తనకు మాత్రం ఎందుకు ఇక్కడ హక్కు ఉండదు రాజకీయం చేయడానికి అంటూ కూడా మాట్లాడారు సార్. ఏమనుకోవాలి శర్మిల కామెంట్స్ అంటే? ఇప్పుడు శర్మిల పార్టీ పెడుతుంది అన్నప్పటి నుంచి ఆ పైన రెండు ప్రధానమైన విమర్శలు. ఒకటి, ఇది జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న నాటకము, దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడా బీజేపీ ఉందా అనేది ఒక స్పెక్యులేషన్. ఉన్నప్పటికీ జగన్ వదిలిన బాణము అనేది ఒక వాదన. ఇక రెండవ విమర్శ ఏంటంటే, ఈమె తెలంగాణ కాదు కదా, స్వరాష్ట్రము ప్రత్యేక రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రాజకీయాలు మారుతాయి. సో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా అందరినీ చూసాం మనం. సో అందువల్ల ఇక్కడ వచ్చి పార్టీ పెట్టడం ఏంటి అనేది రెండు విమర్శలు ప్రధానంగా వస్తున్నాయి. అందువల్ల రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ రెండు విమర్శలు అడ్రస్ చేయక తప్పదు కదా. సో అందువల్ల ఈ రెండు విమర్శలను ఆమె అడ్రస్ చేస్తుంది. ఆ అడ్రస్ చేయడంలో ఆమె సమర్థించుకునే అంశం ఏంటంటే, ఒక ఇంకో వాదన మూడో పాయింట్ కూడా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆమెకు పదవి ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణలో ఆమె పార్టీ పెడుతోంది, జగన్మోహన్ రెడ్డి ఆమె పట్ల నిర్లక్ష్యాన్ని చూపాడు అనేది మూడో విమర్శ. సో అందువల్ల ఆ మూడింటికి ఆమె ఆన్సర్ చెప్పింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి తనకు అన్నా చెల్లెళ్ళే అనుబంధం ఉండొచ్చు, కానీ రాజకీయ బంధము లేదు అని ఆమె చెప్పదలుచుకుంది. అందువల్ల ఇది నేను జగన్ వదిలిన బాణం కాదు, నేను సొంత బాణమే అని చెప్పింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పింది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన వివరణలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు విస్తరించడం కానీ కొత్త పార్టీ పెట్టడం ఇష్టం లేదు, అయినా కూడా శర్మిలమ్మ పెట్టాలనుకున్నది పెట్టుకున్నది అని కూడా వివరణ ఇచ్చారు. అదే విషయాన్ని శర్మిల చెప్పారు, అంటే మాకు అన్నకి ఇష్టం లేదు అని. ఇక మరి నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది, ఇక్కడ ఏ పాత్ర పోషిస్తుంది? దానికి కూడా మొదట్లోనే క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో అందరికీ ఇళ్ళు వచ్చాయా, తెలంగాణలో రైతులు సంతృప్తిగా ఉన్నారా, యువత సంతృప్తిగా ఉందా అనే క్వశ్చన్ వేస్తూ రాజన్న రాజ్యం అన్నారు. అంటే చంద్రన్న రాజ్యం బాగలేదు, చంద్రశేఖర్ అన్న రాజ్యం బాగలేదు, రాజన్న రాజ్యం తెస్తాను అని ఆమె ట్యాగ్ లైన్తో బయటకొచ్చింది. అంటే డెఫినెట్గా ఆమె యొక్క ప్రతిపక్ష పాత్ర పోషించదలుచుకుంది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాత్రే పోషించదలుచుకుంది అనేది క్లారిటీ. దానిపైన మరింత క్లారిటీ ఇచ్చారు. సో దాంతోపాటు ఇక క్వశ్చను లోకల్ కాదు కదా అనటానికి ఆమె నేను తెలంగాణ కోడలను అంటూ జయలలిత నుంచి మొదలుకొని విజయశాంతి వరకు అందరి గురించి ప్రస్తావించారు, కేసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. మరి ఆ కేసీఆర్ వీళ్ళు ఎవరు ఎట్లా సమాధానం చెప్తారో మనం చూడాలి. బట్ అందువల్ల తనపైన వస్తున్నటువంటి ప్రధానమైన విమర్శలకు సమాధానం చెప్పు ప్రయత్నం చేస్తుంది. ఈ సమాధానాలు తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా, అంగీకరించి శర్మిలను ఆశీర్వదిస్తారా, లేదా ఇలాంటి వాదనలు కొట్టిపారేస్తారా, అది తెలంగాణ ప్రజల అభిష్టము. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ఇలా జాతీయ పార్టీలు, అమిత్ షా మోడీల నాయకత్వం ఉన్న బీజేపీ తెలంగాణలో ఆంధ్రాలు లేదా, కాదని అనగలమా? సో గాంధీల నాయకత్వం ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్రాలు లేదా? సో అందువల్ల రాజకీయ పార్టీలు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, అల్టిమేట్గా ప్రజలు ఆశీర్వదించాలి. సో ప్రజలు ఆశీర్వదిస్తే నాయకులు అవుతారు, కాకపోతే కాదు. అందువల్ల శర్మిల విషయంలో కూడా వ్యక్తిగతమైన అంశాల్లో కన్నా ఆమె విధానాలు ఏంటి, వివిధ అంశాలపైన ఆమె తీసుకునే వైఖరి ఏంటి, దీని ప్రాతిపదికగా ఆమెను విశ్లేషించాలి. ఆమె జగన్ వదిలిన బాణమా వదలని బాణమా మనమేం తేల్చలేము, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉందా లేదా మనం తేల్చలేము, టీఆర్ఎస్ వెనుకాలుందా బీజేపీ వెనుకాలుందా మనకు తెలియదు. సో మనకు తెలిసేది, తెలుసుకోవలసింది ఏంటంటే, తెలంగాణ సమాజం ముందున్న అనేక ఇష్యూస్కు శర్మిల స్టాండ్ ఏంటి. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఉన్నాయి, పీఆర్సీ ఉంది, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో వీటన్నిటిపైన స్టాండ్ ఏంది? ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రానికే పరిమితం కాదు, జాతీయ అంశాలపై కూడా మాట్లాడాల్సి ఉంటుంది. వ్యవసాయ చట్టాలపైన స్టాండ్ ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ స్టాండ్ ఏంటి? ఇలాంటి అనేక అంశాలపైన స్టాండ్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆమె ఎక్కడ రాజకీయపరమైన విధానపరమైన అనౌన్స్మెంట్లు ఏమి చేయలేదు. అందువల్ల ఒక రాజకీయ పార్టీని అంచనా వేయడం, ఆ వ్యక్తికి ఉన్న నేపథ్యము, ఆ వ్యక్తికి ఉన్న
సంబంధాలు అనుబంధాల ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఏ రాజకీయ ఆలోచనలకు ఆశయాలకు విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తారో అన్న దానిపైనే ఆధారంగా మాత్రమే విశ్లేషించాలి. సో షర్మిల ఆ విధానపరమైన స్పష్టత తెలంగాణ సమాజం ముందుంచినప్పుడు అప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకోవచ్చు. అప్పటిదాకా ఈ అనవసరపు రాజకీయ వివాదాలు, సో ఆమె లోకల నాన్ లోకల ఇది రాజకీయాలకు ఈ 371D వర్తించదు నాకు తెలిసినంత వరకు. ఉద్యోగాలకే వర్తిస్తుంది, రాజకీయాలు ఫ్రీ జోనే కదా. పోయి నువ్వు కర్ణాటకలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడ అంటాడు. సో రాజకీయాలు ఫ్రీ జోన్, రాజకీయాల్లో జోనల్ సిస్టమ్ లేదు. సో అందువల్ల రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ ఏం లేదు, అల్టిమేట్గా ప్రజలు ఆశీర్వదించాలి. సో ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి కర్ణాటకలో పెరిగి తమిళనాడులో రజనీకాంత్ రాజకీయం చేస్తానని రాలేదా? సో అందువల్ల రాజకీయాల్లో తమిళనాడు రాజకీయం అయితే చాలామంది అవుట్ సైడర్సే, అందువల్ల ఆ రకంగా రాజకీయాలు చేస్తుంటారు. సో ఇప్పుడు గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీకి దేశమంతటా అభిమానులు లేరా? సో అందువల్ల ఆయన గుజరాత్ అయినా ఆయన మేము అభిమానించామని అన్నారా? సో అట్లా ఉండదు కదా రాజకీయాల్లో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దాంతో సంబంధం లేదు. అల్టిమేట్గా వాట్ యు స్టాండ్ ఫర్, నీవు సరైనటువంటి విధానాలకు నిలబడితే రాజకీయాలు ఉంటారు, ఇక అలా లేనప్పుడు రాజకీయాల్లో ప్రశ్నిస్తారు. అయితే సహజంగా ఒక రాష్ట్రం విడిపోయాక ఒక ప్రాంతానికి చెందిన అస్తిత్వం అనేది ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రాంతం కాని వారి రాజకీయ ప్రభావం తక్కువగా ఉంటుంది. అది మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభావం పూర్తిగా లేకపోవడానికి, చంద్రబాబు నాయుడు ప్రభావం కూడా తగ్గడానికి ఇది ఒక ఉదాహరణ. సో రాజశేఖర రెడ్డి ప్రభావం కూడా ఆ మేరకు ఉంటుందా అంటే అనుమానాస్పదమే, కానీ ఉంటుందని ఆమె ఆశపడుతోంది, ఆమె ప్రయత్నం చేస్తుంది, ఆమెకు ప్రయత్నం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. సో అది ప్రజలు నిర్ణయించుకుంటారు. మధ్యలో టీవీలో విశ్లేషకులు నిర్ణయించాల్సిన పని కాదు కదా. సో విశ్లేషకులుగా ఆమె విధానాలు ఏంటి తెలిస్తే ఆ విధానాలపైన వ్యాఖ్యానిస్తాం.